ఇదేంటి ట్రయల్ రూమ్ కి తీసుకొచ్చావు? 10 డేస్ లో కాలేజ్ బ్యూటీ కాంపిటీషన్ ఉంది, జడ్జెస్ లో మగవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళ టేస్ట్ ఎలా ఉంటుందో తెలిసి అవట్లేదు. దానికి నేనేం చేయాలి? ఈ డ్రెస్ లన్నీ వేసుకుని చూపిస్తా, నీకేది నచ్చిందో చెప్పు. కాలేజ్ లో నేను తప్ప ఇంకెవ్వరు గెలవడానికి వీల్లేదు. ఓహో, చూపించడానికి డబ్బులు ఇచ్చావా? చూపించుకో. సరే, ఈ ఎక్స్ట్రా సర్వీస్లు ఏంటో. ఈ డ్రెస్ ఎలా ఉంది? బాగుంది. ఇంకోటి ట్రై చేస్తాను. సరే. అబ్బే, ఈ డ్రెస్ ఎలా ఉంది? ఇది బాగుంది. ఇంకో డ్రెస్ ట్రై చేస్తా. ఈ డ్రెస్ ఎలా ఉంది? అది మాట రావడం లేదంటే మార్కులు పెట్టుటే. ఈ డ్రెస్ ఫిక్స్. మీ అక్క వాళ్ళు వచ్చే లవర్ స్పాట్ ఇదే. లవ్ షేప్ ఉంటే చాలు, లవర్స్ దానికి పేరు పెట్టుకోవడం, ఇంత దూరం రావడం. ప్రేమ అంటే పిచ్చి అంటారు కదా, ఆ పిచ్చికిదో విజువల్. అది వదిలే, నీకు విషయం చెప్పాలి. వాళ్ళు ఇక్కడ ఫస్ట్ కిస్ ప్లాన్ చేశారు. అవునా? అయితే మనం ఎందుకు వెళ్ళిపోదాం? పద, వెళ్ళిపోవడం కాదు, నువ్వెలాగైనా వాడు కిస్ పెట్టుకోకుండా ఆపాలి. వాళ్ళు వచ్చేసారు, పద పద పద, లెట్స్ గో లెట్స్ గో. దీని ఒక లవర్ జాకెట్, అందుకే స్పాట్ ని లవర్ స్పాట్ అంటారు. వావ్, హార్ట్ షేప్ లో చాలా బాగుంది. బాలేదు, కిస్ పెట్టుకోవడానికి రెడీ అయ్యి. నేను ఏదో చేస్తాను, ఆగు. హలో, ఎవరండి? నేనేరా, మోండా మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివమణే. నాకు కొంచెం మెంటల్. ఏంది? నేనేం చేశాను సార్? నీ పేరు సుందరేనా? కాదు సార్, సుధీర్. రాంగ్ నంబర్. ఏం చేయాలి? వాట్ నెక్స్ట్? కమాన్ అభి, కమాన్. ఏంటి మీదకు వచ్చేస్తావేంటి? ఏం చేద్దామని? అరే, అంత గట్టిగా కౌగులించుకోకే, ఊపిరాట్లేదు. ఎవరిని చూస్తారే నా మాటను? అరే, మెడ మీద కొరకద్దే, ఇంట్లో తెలిసిపోద్ది ప్లీజ్. అరే, ఉన్నారు. నువ్వు మరీ అంత టెంప్ట్ చేస్తే ఆగడం కష్టం. ఇది ప్రైవేట్ ప్లేస్ కాదు, వెళ్దాం పద. అటు చూడు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు. నేను ఎంత టెన్షన్ పడుతున్నానో నీకేం తెలుసు? ఇంకా ఒక్కరోజే టైం ఉంది, వాళ్ళని విడగొట్టలేకపోతే ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతాయో తెలుసా? ఎందుకో నువ్వు టెన్షన్ పడుతుంటే నచ్చట్లేదు. రేపే నీ టెన్షన్ తగ్గించేస్తా, వాళ్ళని విడగొట్టేస్తా, కన్ఫర్మ్. బైక్ తెస్తాను, నువ్వు ఇక్కడ ఉండు. లవర్స్ అంట లవర్స్, వీడి మొహానికి మా అక్క కావాల్సి వచ్చింది. వెళ్దాం పద. ఎవరు మీరు? ఎవరో సంజోత లేదారా? నాకనే ఉడనా సక్కగున్నాడా? కూర్చోబెట్టా, వెంటో సైలో మరికి. నేనే ఈ ఊరి సర్పంచును. అది చెప్పడానికి కొండెక్కొచ్చారా? నకరాలు చేయకు, కుక్కలు ఎరుగుతాయి. అమ్మా, ఎంత ఉండేరా పండ ఇది? వీళ్ళందరూ రుద్దుకొని 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 చింత చేసిరు. నీ సంగతి తెలుస్తా బిడ్డా, పట్టణంలో ఉన్న పల్లేని పోరీలు పోరలందరూ మా పనికొచ్చి గలీజ్ పనులు చేస్తున్నారంట. మా ఊరి పేరు కూడా మార్చిరంట. ఏం రాది లవర్స్? హాటా స్పాటా? మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదండి. అంటే లవర్స్ కాకుండానే ఇడికొస్తురా? మీ హస్బెండ్ వాళ్ళందరూ మా పరిగి రాకుండా పారిపోవాలంటే ఒక్కటే మార్గం ఉంది. మీకెట్లా బుద్ధి చెప్పాలో నాకెరికి. కత్తి తీస్తాడంటావా? గన్నై ఉంటది. పుస్తెల్లెచ్చిన బిడ్డ, పెళ్లి చేస్తే మీకు బుద్ధి వస్తుంది. పిచ్చి పిచ్చి వైశాలు వైకండి. నేను ఎవరు అనుకుంటున్నారు? శంకర్ పటేల్ కూతుర్ని, దేవా మార్దల్ని. దేవానా? ఈ పేరు ఎన్నో ఇన్నట్టుంది. గాడే అన్న, మణికొండలని రెండెక్కలకు అబ్జెక్ట్ చేసింది.
నీకోసమే చూస్తున్నా. ఒసే, ఊరంతా చెప్పు తీరడానికి నీదేమన్నా అన్న హజారే బ్యాక్గ్రౌండా? మాఫియా బ్యాక్గ్రౌండే, శత్రువులు ఎక్కువ ఉంటారు. ఈ ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే ఒకటే మార్గం ఉంది, మనం పెళ్లి చేసుకోవాలి. వద్దు, అంత సీరియస్ గా చూడకు అన్న. మీరు చూస్తే మంచోళ్ళ ఉన్నారు, మరి ఎందుకన్నా పెళ్ళి అంటే ప్రేమికులకి ఇచ్చే పనిష్మెంట్ లా ఫీల్ అవుతున్నారు? మీరు పెళ్ళిలో ఫెయిల్ అన్నా? మంచిగా కనిపెట్టి ఒక్కసారి కాదు రెండు సార్లు ఫెయిల్ అయినా. రెండు సార్లు? ఫస్ట్ టైము పెళ్ళైన మొదటి సంవత్సరమే గది నన్ను ఇచ్చిపెట్టి ఇంకొకరితో లేచిపోయింది. ఇది ఫెయిల్ అన్న. రెండోసారి మళ్ళా పెళ్లి చేసుకున్నా. మళ్ళీ జంప గట్లైనా బాగుండే తమ్మి. గది నాతోనే ఉంటూ రోజు టార్చర్ పెడుతున్నదే. మీరు ఎందుకు పరాళ్ళకు పెళ్లి చేయాలనుకుంటున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది అన్న. కానీ మీరు అనుకున్నట్టు మేము లవర్స్ కాదే, కనీసం ఫ్రెండ్స్ కూడా కాదే. మరి ఏది కాకుండా ఎట్లా కొట్టుకొచ్చినవే? నీ మీద ఒట్టన్నా. ఎందుకో, నువ్వంటే నాకు చాలా ఇష్టమైందిరా. నేను నమ్మాలంటే మీ ఇద్దరు ప్రేమికులు కాదని నిరూపించుకోవాలా? నువ్వేం చేస్తావో ఏమో. ఈ ఒక్క ఛాన్స్ చాలన్న. ప్రియా, ఒక ప్లాన్ చెప్తాను, ఫాలో అన్నా. ఏంటి ఇంతకం చూస్తున్నావు? మరి అన్నా, ఇద్దరు మధ్య లవ్ అంటే తిట్టుకోరు కదా, అంటే మాది లవ్ కాదు కదన్నా. ఉండాలన్నా పిచ్చి తమ్మి, నేను నా పెళ్ళవ రోజు తిట్టుకుంటాం అంటే మానడమా? ప్రేమ లేదారా? అసలు తిట్టుకుంటే ఇంకా చెప్పాలంటే కొట్టుకుంటేనే మస్తు లవ్ అన్నట్టు. విన్నావా? ఇది కూడా ప్రేమ తమ్మి. నీకు నా లెక్క పెళ్లి పెట్టడం లేదురా? ఇంకొక ఛాన్స్ ఇయ్యరా. అదే ఇంకా పో. ప్రియా, నీకు నా మనసులో ఉన్న విషయం చెప్పాలి. నీతో పరిచయం అయి కొద్ది రోజులే అయింది, కానీ నా లైఫ్లో గుర్తుండిపోయావు కూడా ఈ కొద్ది రోజులే ప్రియా. ఈ జ్ఞాపకాలు, ఈ ఆనందం నాకు లైఫ్ లాంగ్ కావాలనిపిస్తుంది. నా ప్రతి శ్వాసలో, నా ప్రతి గుండె చప్పుల్లో నువ్వే ఉన్నావు. నేను పుట్టిందే నీ ప్రేమ పొందడానికి అనిపిస్తుంది ప్రియా. నిన్ను చూస్తే కళ్ళో కూడా జరిగిన అద్భుతం నా కళ్ళ ముందు ఉందా అనిపిస్తుంది. నువ్వు నాకొక దేవత ప్రియ. జీవితాంతం నీ చేయవదలకుండా చూసుకుంటాను. నాకొక్క అవకాశం ప్రియ. మస్తు యాక్టింగ్ చేస్తున్నా మయ్యుడు. నమ్మకు, ప్రపంచంలో ఎవ్వరికి ఇంత ప్రేమ ఉండదు. ఈనుంటావుగా లవ్ స్టోరీస్, లైలా మజ్ను, సలీమన్ ఆర్కలి, ఏమైరాళ్ళు. జాగ్రత్త బిడ్డ, ఇంటికి చేరు. రేయ్, గా బండ చాట ఎవరో గదిలాడుతున్నట్టున్నదిరా, ఇంకా బారి. చూస్తే బాగోదు. ఒంటరిగా వెళ్తున్నావు ఏంట్రా? బ్యాక్ సీట్ లో గర్ల్ ఫ్రెండ్ అది. బైక్ రేట్ ఎంత? ఏంట్రా ఎక్కువ మాడుతున్నా, కోడితే పగిలిపోతే. ప్రేమ పబ్లిసిటీ అవసరం లేదా? యూత్ అంతా అదే పనిలో ఉన్నారు. ప్రేమ కోసం నిన్ను బైక్ ఎక్కు. ప్రియా సారీ. నువ్వు చాలా మారిపోయావు అబ్బి, నాకు అర్థమవుతుంది. ఏ, ఏమర్థమైంది? ఇందాక బిల్ నువ్వే కట్టావు. ఓ థ్యాంక్స్ అబ్బి, ఈరోజు నేను ఎప్పుడూ మర్చిపోలేను. గుడ్ నైట్. గుడ్ నైట్. ఓరా. ఏ ఓ
అమ్మా, మీకు ఎవరో పార్సల్ పంపించారు. నీకు ఒంట్లో బాగాలేదని పింకీ చెప్పింది. తెలిసిన దగ్గర నుంచి నాకేం చేయాలో తోచట్లేదు, అందుకే అవి పంపించాను. ఇంత చిన్న ప్రాబ్లంకి వీడేంటి ఓవర్ చేస్తున్నాడు అనుకుంటున్నావు కదూ? ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కూడా ఇంతగా రియాక్ట్ అయ్యేది ప్రేమించినోడేనే. మరి నాది ప్రేమేనంటావా? కానీ నువ్వేదో ఆల్టర్నేటివ్ చెప్తుంటావుగా. నీ మాత్రం ఇలాగే చూసుకునేదిగా, దీన్ని లవ్ అని ఎందుకు అనుకోవాలి? పెళ్ళై 10 సంవత్సరాలైనా వాళ్ళ ఆయన గురించి ఆమెకేమీ తెలీదు. కానీ అభి పరిచయమైన కొద్ది రోజుల్లోనే తన గురించి నాకంతా తెలిసేలా చేశాడు. అభి వస్తాడంటావా? నాకు డౌటేనే. అంతగా లవ్ చేసేవాడు ఉంటాడంటావా? కన్ఫామ్ గా రాడు. ఫస్ట్ టైం నాకు వాడు వస్తే బాగుండనిపిస్తుంది. మరీ అంత పేషెంట్ లాగా చూడు. బాగా అయిన తర్వాతే బయటికి పంపించారు. హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా వస్తున్నాను, నువ్వు కూర్చో. సరే ప్రియా. ఆ రోజు మీ వాళ్ళు వచ్చారే, బాగానే కొట్టుకున్నాం. నేను కొట్టాను, వాళ్ళు కొట్టారు. నాలా తన్నులు తిన్న ఏ ఎదవకైనా ఏమనిపిస్తుందో తెలుసా? ఇది అవసరమా? బతికి ఉంటే దేన్నో దాన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా బతికేయచ్చు కదా అనిపిస్తుంది. కానీ నాకేంటి, ప్రాణం పోతున్నా నువ్వే కావాలనిపించింది. మరిది లవ్వేనంటావా? అవును ప్రియా, ఈసారి వేరే ఆప్షన్ ఉందా? ఇలా తన్నులు ఎవరి కోసం తిన్నాను? ఫ్రెండ్స్. కరెక్టే, ఫ్రెండ్స్ కోసం ఎందుకనే ఎక్కువ తన్నులు తిన్నాను. నీకోసం తన్నులు తిన్నాను. నువ్వు ఫ్రెండ్ అయి ఉండొచ్చుగా, లవ్ అని ఎందుకు అనుకోవాలి? సరే, నేను ఆలోచిస్తాను. టికెట్స్ ఇచ్చాడంటే డెఫినెట్ గా వీడు కూడా వచ్చి ఉంటాడు. ఎక్కడున్నాడు? నీకు సినిమా చూపిస్తానరా, ప్లాన్ 1. బావా, ఎంత బాగుంది కదా. అవునవును. ప్రియా, బాగుందే, బాగా క్లోజ్ గా ఉన్నావు. చాలా ఓవర్ చేసావు కూడా. అది చూసిన ఏ ఎదవకన్నా ఏమనిపిస్తుందో తెలుసా? కోపం వస్తుంది, జలసీతో కడుపు మండిపోద్ది. మీ ఇద్దరి మధ్యన ఏమన్నా ఉందేమో అని అనుమానం మొదలవుద్ది. కానీ ఇలాంటి నెగిటివ్ ఫీలింగ్స్ ఏమి నాలో కలగలేదే. మీరు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు కదా, ఈ మాత్రం ఫ్రెండ్లీగా ఉంటే తప్పేంటి అనిపించింది. అయితే నాకు నువ్వు ఎవరితో కనిపించినా డౌట్ రాదన్నమాట. నీ మీద నాకు ఇంత నమ్మకం ఏంటే? ఒక అమ్మాయి మీద ఇంత పాజిటివ్ గా ఉండేది ప్రపంచంలో ప్రేమించిన వాడు ఒక్కడు మాత్రమే. కొంపతీసి నేను లవ్ చేస్తున్నానంటావా? ఎందుకు అనుకోవాలి? ఆల్టర్నేటివ్ లేదా? నీ ఫ్రెండ్ చెల్లెలు థియేటర్లో నాలాగే కనిపించింది అనుకో, నువ్వేమనుకుంటావు? ఫ్రెండ్ చెల్లెల మీద డౌట్ రాదు, ఇలాగే పాజిటివ్ గా ఫీల్ అవుతా.
మరి లవ్వర్ని ఎందుకు అనుకోవాలి? అంటే షో స్టార్ట్ అయింది, బాయ్. ఏయ్, ఇలా వచ్చావా? నిన్నెందుకు పిలిచానో తెలుసా? ఈరోజే ఇప్పుడే తేలిపోవాలి. సిగ్గుపడకుండా ఐ లవ్ యు అని చెప్పే. ఇదంతా ప్రేమ అనుకుంటున్నావా? నీకు ఇలాంటివి తెలియవు. నీకు తెలిసింది విడగొట్టడం మాత్రమే. మరి ఇలాంటి ఫీలింగ్స్ అన్ని ప్రేమే, ఛాన్సే లేదా? నీ విషయంలో ఛాన్సే లేదు. 7 రోజులు మన ఇద్దరం కలిసి తిరగడం వల్ల నేనేదో గుర్తొస్తున్నానని, నన్ను ఏదో మిస్ అవుతున్నావని తెగ ఫీల్ అవుతున్నావు. దానికి ప్రేమ అని ఓ పేరు పెట్టావు, కానీ అదేంటో తెలుసా? అందంగా ఉంది కదా, ఎంజాయ్ చేసి వదిలేద్దాం అనుకునే ఫీలింగ్ అది. ఎలా కనిపిస్తున్నానా నీకు? మరీ అంత చీప్ నా కొడుకులా కనిపిస్తున్నానా? నిన్ను చూసి టెంప్ట్ అయ్యానా? నాది ప్రేమ కాదా? ఏదో నీ పని కదా అని పెట్రోల్ డబ్బులు అడిగితే నన్ను నెగిటివ్ గా చూడటం మొదలెడతావా? అసలు అలా అంటానికి నీకు నోరెలా వచ్చిందే? నిజాలు ఎప్పుడు అలాగే ఉంటాయి. కొట్టాలనిపించట్లేదే? ఏంటో లోపల ఫీలింగ్స్ ఆపేస్తున్నాయి. ఓ పని చేద్దాం, నిన్ను చూసి టెంప్ట్ అయ్యానని నువ్వు అనుకుంటున్నావు, ప్రేమేమో అని నేను అనుకుంటున్నా. ఒక కన్ఫ్యూజన్ మొదలైంది. సరే, మన ఇద్దరులో ఎవరు కరెక్ట్ లో తేల్చుకుందాం, ఓ క్లారిటీ తెచ్చేసుకుందాం. ఇష్టం వచ్చినట్టు చేసుకో, గుడ్ బై. అలా చిరాకు పడకే, ఇక్కడ నేను ఎవరు ప్రేమించమని అడగట్లా. హలో, ఒక నిమిషం ఆగు. ఫస్ట్ నాది ప్రేమ కాదో తెలుసుకుంటా, కాదనుకో నీ దారి నీది, నా దారి నాది, హ్యాపీగా బతికేయచ్చు. అదే ప్రేమ అనుకో, నిన్ను వదలను. ఎందుకంటే నాలాంటి గొప్ప లవర్ని నిన్ను మిస్ అవనివ్వను. ఇవాటి క్రెస్ట్ తీసుకో, రేపటి నుంచి మొదలెడదాం. లేట్ అయింది, కస్టమర్ వెయిట్ చేస్తూ ఉంటుంది. కళ్ళు కనిపించట్లేదా? సారీ, చూసుకోలేదు. ఏంట్రా సారీ, కావాలని డాష్ ఇచ్చి? కావాలన్నా ఎందుకు? నాలాంటి అందమైన అమ్మాయిని నువ్వు జీవితంలో టచ్ చేయగలవా? అందుకే ఇలాంటి చీప్ ట్రిక్స్ ప్లాన్ చేసి ఉంటావు. చాలా ఎక్కువ ఎంచుకుంటున్నట్టున్నావు. ఏంట్రా నోరు జారుతున్నావు? నా బ్యాక్ గ్రౌండ్ తెలియదు నీకు, ఒక్క మిస్డ్ కాల్ తో మర్డర్ చేయించగలను. ఎంత హెడ్ వెయిటే నీకు? నా గాన్ తిక్కరేగిందంటే నువ్వు బతుకున్నంత కాలం బాయ్ ఫ్రెండ్ లేకుండా చేస్తా. ఏంట్రా నువ్వు చేసేది? నీలా టైం వేస్ట్ చేసుకునే టైప్ కాదు నేను. నాకు పని ఉంది, లిఫ్ట్ అవుట్ ఉంది. కొంపదీస్ కస్టమర్ క్రాక్ కాదు కదా. దేవుడా, దీని ఫోన్ రింగ్ అవ్వకుండా చూడు. ఆర్ యు ప్రియా? యా. రా, మాడేసుకుందాం. నిన్ను చూస్తే ప్రాబ్లం ఉన్న ఫేస్ లా లేదే, క్రియేట్ చేసే ఫేస్ లా ఉంది. ప్రాబ్లం నాకు కాదు, మా అక్కకి. అది రీజన్ గా లవ్ లో పడింది. ఓకే, నువ్వు దాని లవ్ ని బ్రేక్ చేయాలి. ఇప్పుడు మనం వాళ్ళ గురించి. నీకు వారం రోజులు టైం ఇస్తా, 75,000 డబ్బు ఇస్తా. డేలోకే నేను చెప్పే నీ రేట్ 50,000 అని. పని చేసే వాళ్ళకి టిప్స్ ఇవ్వడం నాకు అలవాటే. హలో మిస్, థ్యాంక్స్ అవి చెప్పక్కర్లేదు, నాకు ఫార్మాలిటీస్ నచ్చవు. పని మొదలెట్టు. నువ్వు ఆపుతావా? నేను చేయట్లేదు. ఏ రేట్ నచ్చలేదా? నువ్వు నచ్చలేదు. నీ బాడీలో భరించలేనంత బలుపు ఉంది. నీలాంటి అమ్మాయి టెన్షన్ పడితేనే బాగుంటుంది. కీప్ ఇట్ అప్, మెయింటైన్ చేయి. బిల్ కట్టేసెల్లో, బాయ్. హలో, నువ్వేమైనా దేశ సేవ చేస్తున్నావు అనుకుంటున్నావా? 4 మాయమాటలు చెప్పి మా అక్క లవ్ ని నేనే విడగొట్టగలను. ఆల్ ద బెస్ట్. పని మొదలు పోరా. ఎక్స్క్యూజ్ మీ, నీ డీల్ ఒప్పుకోవట్లేదు, డిస్టర్బ్ చేయకు. అమ్మాయిలైన తర్వాత బై డిఫాల్ట్ నోరు జారుతూనే ఉంటారు, దాన్ని సీరియస్ గా తీసుకుంటే ఎలా? అర్థం చేసుకోవాలి. నిన్న ఎంత బలుపుతో మాట్లాడావే, ఇప్పుడు వచ్చి బతిమలుతున్నావా? అవసరం కదండి. ఎంత క్లారిటీ, బాడీ లాంగ్వేజ్ మార్చి బుట్టలు వేసుకుందాం అనుకుంటున్నావా? అభి గారు, నువ్వేంటి ఇక్కడ? మీరు ఇక్కడ ఉన్నారా? మీకోసం ఊరంతా వెతుకుతున్నాను. పర్సనల్ పనిలో ఉన్నానే, కనిపించట్లేదా? బయట వెయిట్ చేయి. వెయిట్ చేసేంత టైం లేదండి, మీరు వర్క్ స్టార్ట్ చేస్తే ఐ టెల్ యు. ప్లీజ్
అయ్యో బాబోయ్, నువ్వేంటి ఇలా తగులుకున్నావు? నేను అంతేనండి, ఒక పని అనుకుంటే దాని అంతా చూసే దగ్గర వదలను. దానంత కాదు, నా అంత చూసేలా ఉన్నావు. అసలు నిన్ను వదిలించుకోవాలంటే ఏం చేయాలి? మా అక్క ప్రేమని విడగొట్టాలి. నీ టార్చర్ భరించే కన్నా ఆ పని చేయడమే బెటర్. కానీ 100,000 రూపాయలు తీసుకుంటా. ఇప్పటి నుంచి నా మెయింటెనెన్స్ అంతా నువ్వే చూసుకోవాలి. ఓకే. కానీ కొన్ని రూల్స్ ఉంటాయి, నీకు నచ్చకపోయినా ఫాలో అవ్వాలి. సరే. దొరికే అవి, నీకు నరకాన్ని లైవ్ లో చూపిస్తా. రూల్ నంబర్ 1, నేనేం చెప్తే అది చేయాలి. నీ సొంత తెలివితేటలు వాడకూడదు. వాడను, అయినా ఉంటాయి కదా వాడటానికి. నీ టైం రా. రూల్ నంబర్ 2, నేనే ఇన్ఫర్మేషన్ అడిగినా నిజం చెప్పాలి, క్వశ్చన్స్ అడగకూడదే. అలాగే. నా గురించి నీ ఒపీనియన్ ఏంటి? చాలా మంచి వాళ్ళు, అందరికి హెల్ప్ చేస్తుంటారు. నువ్వు రూల్స్ ఫాలో అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతా. నిజం చెప్తాను, మీరు చాలా ఎక్స్ట్రాలు చేస్తుంటారు. నేను చేస్తాను, నువ్వు చేయడానికి ట్రై చేయకు. రూల్ నంబర్ 3 ఏంటండి? నేను చెప్పను, ఇప్పటికి రూల్స్ చాలు, డబ్బులు ఇస్తే పని మొదలెడదాం. అడ్వాన్స్?